नमस्ते डीएनफाइन न्यूज़ की स्वागतम मुंदगा मुख्यांशर वाईसीपी पालनलो राष्ट्र भविष्यत्तु अगम्य गोचरंगा मारिंदन्न टीडीपी बीसीसीएल उपाध्यक्षुलु कांड्रूल श्रीनिवासराव विशाख स्टील प्लांट प्रैवेटीकरणकु व्यतिरेकंगा चीरालालो रास्तारोको వైభవంగా తోటవారిపాలెం పోలేరమ్మ తిరునాళ్ళు చీరాల నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ప్రసాదరావు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 4న చీరాల బాపట్ల రేపల్లిలో మోడల్ ఎంసెట్ పరీక్ష చీరాలలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కాండ్రూ శ్రీనివాసరావు ఖండించారు చంద్రబాబు కాలంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్తే దిష్టిబొమ్మల దగ్ధం చేస్తారని ప్రశ్నించారు చీరాలలో జరుగుతున్న చేనేత దీక్షలు పోతుల సునీతకు కనబడలేదా అని అన్నారు వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది అన్నారు వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత బీసీలకు ఒక్క సబ్సిడీ రుణం ఇవ్వలేదన్నారు వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు మరి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద రాష్ట్ర లెవెల్లో నేను తిరుగుతున్న దాని మీద బీసీ మిత్రులందరూ కూడా బీసీ కార్డు ఉన్నోళ్ళంతా కూడా చాలా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి నిన్న కాక మొన్న బీసీ కార్పొరేషన్ అన్ని పదవుల్లో ఇచ్చారు మొన్నటిదాకా ఎవరు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకి సీట్లు లేవు ఏమి లేవు ఏం చేద్దామని చెప్పేసి అన్ని తవ్వ పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు మా మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ అడిగా నేను అడిగితే వాళ్ళందరూ కూడా అన్నయ్య మాకే ఏ కంతలో కూర్చోవాలో ఏ దాంట్లో కూర్చోవాలో మాకు తెలియక మేము చాలా ఎవరికి చెప్పుకోలేక మోసి కూర్చున్నాం అని చెప్పేసి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చైర్మన్ లో ఆ పరిస్థితులను బట్టి మేము తర్వాత పార్టీకి గట్టిగానే చేస్తున్నాం అని చెప్పేసి అని అన్నారు బీసీ సోదరులందరికీ కూడా మరి లోన్లు అన్నారు ఇంతకు ముందు సబ్సిడీ లోన్లు ఉండే మరి ఆ సబ్సిడీ లోన్లు మరి వాళ్ళ ఎక్కడిస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు చెప్పమండి మేము కాదనుకులా బీసీలకి న్యాయం చేస్తున్నాం అన్నారు ఏది న్యాయం చేస్తున్నారు ఊరికే ఉత్సవ విగ్రహాలలాగా ఓటు కోసం ఉపయోగపెట్టుకున్నారు బీసీలు అంత తప్పితే ఏమీ లేదు రెండోది మరి చేనేత పెన్షన్లు అని చెప్పేసి అని లేకపోతే వీళ్ళకి మన గౌడ సంఘం వాళ్ళకి రిబేట్లు ఉన్నాయి వాళ్ళకి కానీ తర్వాత మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఉంది మరి అవన్నీ ఎవరిస్తున్నారు ఎక్కడిస్తున్నారు సరే నాయ బ్రాహ్మణులకి ఈ పని పనిముట్లు అని చెప్పేసి అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి మీరు అది అది ఏదైనా ఇచ్చారా అది లేదు ఎవరికి ఏమి లేకుండా నిర్వీర్యం చేసి ఈ మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రేపు రానున్న రోజుల్లో మన భవిష్యత్తు ఏంటని అగమ్య గోచరంగా తయారైపోయింది ఇవాళ చదువుకున్న పిల్లలు ఉన్నారు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఇవాళ ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లలుగా ఉన్నారంటే పత్రికా మిత్రులు పత్రికా స్వేచ్ఛ ఉండబట్టి అది నాలుగో పిల్లలుగా ఉండి అందరికీ కూడా రాష్ట్ర లెవెల్లో దేశ లెవెల్లో అందరికీ శుభాకాంక్షలు అట్లానే ఈరోజు చీరాల నియోజకవర్గంగా రాష్ట్ర బీసీ వైస్ ప్రెసిడెంట్ గా నేను ఇక్కడ నిన్న ఒక కార్యక్రమం జరిగింది మన సోదరి పోతుల సునీత గారు చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మ తగలలో పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు దానికి ఖండనగా మాటలు జరుగుతుంది కారణం ఏంటంటే ఆమె కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కాంట్రాక్ట్ చేపించినందుకు చంద్రబాబు నాయుడు గారిని ద్రోహి అని అంటుందా మరి మరి ఎందుకు ఆమె అలాగూ మాట్లాడాల్సి వచ్చింది అనేది మేము అడుగుతున్నాము మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపించి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెని తగిన రీతిలో గౌరవించి మహిళ అని పద్మశాలి అని కాకుండా వ్యూవర్స్ అనే లెక్కలో ఆమెని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి బీసీలకి చేయాల్సిన న్యాయమే మరి చేశారు బీసీలకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది చెప్పి మేము అనుకుంటున్నాము అదేవిధంగా బీసీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి అని ఆయన కోరుకునేవాడు అదే దాన్ని కాన్సెప్ట్తోనే ఇక్కడ చీరాల్లో మీరు ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మన బీసీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ చీరాల బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ జనసేన వామపక్షాల నేతలు రాస్తారోకో చేశారు దీంతో సుమారు గంటపాటు రహదారికి ఇరువైపులా వాహనాల రాకపోక నిలిచిపోయాయి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు
అదానీ అంబానీలకు దోషిపెట్టేందుకే మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమయ్యారని ఆరోపించారు. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వసంతరావు, బాబూరావు, కొండయ్య, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీం, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆస్తిని కేవలం 33.5 వేల కోట్లకే అమ్మడానికి సిద్ధమవుతోంది. సిద్ధమవుతుందని చెప్పంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు కూడా నష్టాల్లో లేదు, ఇప్పటివరకు లాభాల్లో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు కరోనాలో ఆక్సిజన్ అందించడం ఆక్సిజన్ సంక్షోభం వచ్చినప్పుడు ఆక్సిజన్ అందించి ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రాణం పోసినటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక మంది వేలాది మందికి ఉపాధి చూపిస్తూ ప్రత్యక్షంగా వేలాది మంది చూపిస్తుంది, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు జరుపుతున్నారు. ఈ రాస్తా రోకోలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి 32 మంది పైగా బలిదానాన్ని ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును దక్షిణ కొరియా సంస్థలు పోస్కోకి అమ్మాలని చెప్పేసి 100% వాటాలు అమ్మాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ, దాదాపు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100% వాటాలు అమ్ముతామని చెప్పి చెప్పడం అంటే ఇది ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీ మినహా కార్పొరేట్ శక్తులకు దాసోహమైనటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఆస్తులన్నీ కూడా తెగనమ్మి ఈ యొక్క ప్రజల ఆస్తులన్నీ కూడా వ్యక్తులకి భరం చేస్తూ ఉంది. ఈ యొక్క ఇలాంటి విధానాన్ని ఏ దేశానికైనా పాలకులు అధికారంలోకి వచ్చారంటే మేము గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇదిగో ఈ మేరకి ప్రజా సంపదను పెంచుతుందని, ప్రజల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని, ఉపాధి కల్పిస్తుందని ఇలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో కల్పెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని చూసైనా సరే మోడీ గారు సిగ్గు తెచ్చుకోవాలి. ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే రాష్ట్రం ఏమిగుతుంది? అదానికి కొన్ని సమస్యలకి ఈ రాష్ట్రాన్ని తాకట పెడదాం ఉద్దేశంతో ఈ బీజేపీ గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఈ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చీరాల మండలం తోటవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద 54వ తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. 5 గంటలకు అమ్మవారి సిడిమాను మహోత్సవం వైభవంగా జరిగింది. సిడిమానోత్సవంలో ఊరేగుతున్న మేకపోతును జీడికాయలతో కొట్టేందుకు భక్తులు పోటీ పడ్డారు. తిరునాళ్ల సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. చీరాల నూతన డిఎస్పీగా ఎస్ ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నుంచి బదిలీపై చీరాలకు వచ్చానని అన్నారు. చీరాలలో శాంతి భద్రతలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతపూర్ డ్యూటీస్ నుంచి బదిలీపై వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ఎస్ ప్రసాదరావు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ప్రజల అంచనాల మేరకు పనిచేసి సబ్ డివిజన్ని ఈ సమస్యలు లేకుండా 4 మే బాపట్ల, చీరాల, రేపల్లె కేంద్రాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్యా తెలిపారు. ఎస్ఎఫ్ఐ అధ్యయనం, పోరాటం, నినాదంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందన్నారు. విద్యార్థులను చైతన్యం చేస్తూ వారి చదువుల్లో ముందుకు రాణించాలనే ఉద్దేశంతో మోడల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాల కోసం 8121111513 మరియు
9490987646 నంబర్లను సంప్రదించాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారి పర్యవేక్షణలో చేయబడినటువంటి పాలిసెట్ మోడల్ పరీక్ష ఎస్ఎఫ్ఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్షను 10వ తరగతి పూర్తి చేసుకుని మంచి పాలిటెక్నిక్ కాలేజీలో టెక్నికల్ విద్యారంగంలో రాణించాలనుకునేటువంటి విద్యార్థులకి ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడం కోసం ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని ఈ రేపల్లె బాపట్ల చేరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎఫ్ఏగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీలో ర్యాంక్ సాధించడం కోసం మంచి కళాశాలలో సీట్ సంపాదించడం కోసం ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఐఐటి చుక్కా రామయ్య గారి పర్యవేక్షణలో ఆయన ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్ల చేత మోడల్ ఈఏపీసెట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎస్ఎఫ్ఏ నిర్వహిస్తుంది. రేపల్లె బాపట్ల చీరాల ప్రాంతాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్ఎఫ్ఏగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరీక్షలకు ముందుగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 8812111513 నంబర్కి కానీ లేదంటే 9490987646 నంబర్కి కాల్ చేసి నీ పేరును ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్న టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కాండ్రూ శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చీరాలలో రాస్తారోపు. వైభవంగా తోటవారిపాలెం పోలేరమ్మ తిరునాడు. చీరాల నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ప్రసాదరావు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 4న చీరాల బాపట్ల రేపల్లిలో మోడల్ ఎంసెట్ పరీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.